హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్కే. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నిన్నటి మాదిరిగానే ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ వన్కి సంబంధించి సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని, మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది ఏపీపీఎస్సి. ఇందులో భాగంగా 81 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మేజర్గా ఏవైతే గ్రూప్ వన్లో నెంబర్ వన్ కేటగిరీలో ఉండేటటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఆ పోస్టులు ఆర్డీఓస్ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, సిటీఓస్ కానివ్వండి, ఆర్టీఓస్ కానివ్వండి, అలాగే మనకి ఆ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానివ్వండి, అలాగే ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానివ్వండి, అలాగే ఆడిటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ పోస్టులు సింగిల్ సింగిల్ డిజిట్లో ఉన్నప్పటికీ కూడా ఆర్డీఓస్ ఎస్పెషల్లీ 9, అలాగే డిఎస్పీ 26 ఇలాగా పోస్టులు మనకు ఉండడం జరిగింది. ఇది నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే మీరు రిమైండ్ చేసుకునేటువంటి అంశాలు అతి ముఖ్యమైనవి నేను చెప్పదలుచుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటి అంటే, ఇక్కడ గమనించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా అప్లికేషన్ అప్లై చేసుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. క్యాజువల్గా మనకున్నటువంటి ఇంతకుముందే మనకు తెలుసు ఏంటంటే, ఏపీపీఎస్లో మనం రిజిస్టర్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఓటీపీఆర్కి సంబంధించి ఆ ద్వారా మనము ఆ అప్లికేషన్ అప్లై చేయడం జరుగుతుంది. ఇందులో అప్లై చేసినప్పుడు ఏ రకమైనటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. అయితే ఈ అప్లికేషన్ ఎప్పటి నుండి ఎప్పటిలోపు అప్లై చేయాలనేటటువంటిది మేజర్ ఈవెంట్ కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువ మంది ప్రిపరేషన్ మోడ్లో ఉండి ఇది పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చేయడానికి నేను ఈ విషయాన్ని మీకు మరొకసారి ప్రస్తావన చేస్తూ ఉన్నాను. జనవరి 1, 2024 నుండి 21 జనవరి 2024 మధ్య అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ టాస్క్ని ఫస్ట్ ఫినిష్ చేసేయండి. అది ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారనే డేట్ కూడా పక్కాగా మనకు ప్రకటించడం జరిగింది. 17 మార్చ్ 2024 మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో స్క్రీనింగ్ టెస్ట్ తదనంతరము మనకి మెయిన్స్ డేట్స్ అనేటటువంటివి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే మెయిన్స్కి ఏ రేషియోలో తీసుకుంటారనేటటువంటిది జనరల్గా మనం చూస్తే, సో గత నోటిఫికేషన్లు బేస్ చేసుకొని మనం చూసామనుకోండి, 2007 కానీ 11 కానీ అలాగే మనకి 9 కానీ ఇలాంటి నోటిఫికేషన్లు చూస్తే 1:50 రేషియోలో మనకి మెయిన్స్ క్వాలిఫై చేయడం అనేది జరిగింది. అయితే లాస్ట్ 2022 నోటిఫికేషన్ వచ్చింది, అలాగే మనం 2023 జనవరిలో నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ రాయడం కూడా జరిగింది. ఈ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్స్ని బట్టి మనకి ఇక్కడ ఏం జరిగిందంటే, 50 కూడా మనకి క్వాలిఫై చేయడం కూడా జరిగింది. మీరు అందరూ గమనించి ఉంటారు, అది చూసి ఉంటారు, ఇప్పటికే దాని మీద ఒక క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఏపీపీఎస్సి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం కూడా గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్ బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. అభ్యర్థుల యొక్క కోరిక మేరకు దాన్ని మాడిఫికేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మన మెయిన్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 1:50 రేషియోని గుర్తుపెట్టుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా ఈ రేషియోని చూడకుండానే మనం 1:1 అయినా ఈ నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా విజయం సాధించాలనేటటువంటి ఒక మోటోతో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండేటటువంటి మానసిక సంసిద్ధత అనేటటువంటిది మీ దగ్గర ఉండగలగాలి. కాబట్టి సో ఈ రేషియోని మనం పక్కన పెడితే మీరు 1:1 రేషియోలో ఉండేటట్టుగానే మీరు మానసికంగా సంసిద్ధత అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే రకంగా చూస్తే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ మధ్యకాలంలో గ్రూప్ వన్ మోడల్ ప్యాటర్న్ కూడా మార్చే అవకాశం ఉంటుంది అనేటటువంటిది పెద్దగా ప్రచారం జరిగింది. ఏపీఎస్ వెబ్సైట్లో కూడా ఇలాంటి ఇష్యూస్ రావడం జరిగింది. బట్ ఈ నోటిఫికేషన్ ఓల్డ్ ప్యాటర్న్తోనే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ప్యాటర్న్. మీరందరికీ తెలుసు ప్యాటర్న్లో ఎలాంటి చేంజ్ లేకుండా ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో, ఓల్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్తో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీ అందరికీ తెలుసు 2 పేపర్స్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఈచ్ పేపర్ 120 మార్క్స్ క్యారీ చేస్తుంది.
ఇందులో నెగిటివ్ మార్క్ కంపల్సరీగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఇది పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి, అలాగే ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి మనకి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేటటువంటివి ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు పేపర్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడే ఆలోచించకుండా మీరు మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఈ రెండు పేపర్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి పేపర్ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా 90 to 110 మధ్య ఖచ్చితంగా స్కోర్ చేసే విధంగా మీరు ఉండగలగాలి. అలా ఉంటే మనం మెయిన్స్కి ఎలాంటి, మళ్ళీ మనం 60, 70, 80 దగ్గర ఉండి మెయిన్స్కి చదవాలా వద్దా అనేటటువంటి దీంతో ఉండకూడదు. మనం ఖచ్చితంగా మనం ఏంటంటే గుడ్ స్కోర్ చేంజ్ చేసేటట్టుగా ఉండాలి. 90, 110 మధ్య ఉండగలిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో స్కోరింగ్ ఎలా ఉండాలంటే 90, 110 మధ్య ఉండేటట్టుగా మీరు చూసుకునే విధంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్కి ప్రిపరేషన్ కొనసాగించి దాన్ని అచీవ్ అవ్వాలి. ఆ తర్వాత చూస్తే మెయిన్స్కి వచ్చేసి మీ అందరికీ తెలిసినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ 2 exams క్వాలిఫయింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ కింద ఉంటుంది మెయిన్స్లో. రిమైనింగ్ 4 papers మనకు తెలిస్తే దీంట్లో, సో పేపర్ 1లోకి వచ్చేసి మనకు చూస్తే జనరల్ ఎస్సీ అనేటటువంటిది కంపల్సరీగా ఉంటుంది. జనరల్ ఎస్సీ అనేటటువంటిది మీరు 3 sections నుండి, ఈచ్ సెక్షన్ నుండి 50 marks వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనరల్ ఎస్సీ అనేటటువంటిది పేపర్ 1 కింద ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసి మీకు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా హిస్టరీ ఉంటుంది. హిస్టరీ మీ అందరికీ తెలుసు, హిస్టరీ అనేది ఇప్పుడు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్గానే మనం చూస్తూ ఉంటాం. హిస్టరీతో పాటుగా మనం చూస్తే జియోగ్రఫీ ఉంటుంది. జియోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ కూడా లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఈ పేపర్ 2కి సంబంధించి మన హిస్టరీ ప్లస్ జియోగ్రఫీ, జియోగ్రఫీ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీకి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది. అలాగే పేపర్ 3కి వచ్చేసి మీకు ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, లా అండ్ ఎథిక్స్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా పేపర్ 3లో చూసేటటువంటి పార్ట్స్. అలాగే పేపర్ 4కి వచ్చేసి ఎకనామిక్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇండియన్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఏపీ ఎకనామిక్స్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇది ఆ పేపర్ 4లో మనకు కనిపించేటటువంటి అంశం. పేపర్ 5కి వచ్చేసి మనకు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీనికి సంబంధించినటువంటి పేపర్ ఒకటి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్స్ అనేటటువంటిది ఒక పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ 5 papers కూడా మెయిన్స్లో మనకి వచ్చేటటువంటి పేపర్స్. సో కాబట్టి ప్రతి పేపర్ కూడా 150 marks మనకు క్యాజువల్గా ఉంటుంది. ఈ 150 marks మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. కానీ మెయిన్స్కి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశాలు ఈ మెయిన్స్ పేపర్స్ మీద ఉంటాయి. కాబట్టి స్కోరింగ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% మీరు స్కోరింగ్ చేసే దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము ఇంటర్వ్యూ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. బట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా స్కోరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. కాబట్టి ఖచ్చితంగా వీటి హయ్యెస్ట్ స్కోర్ చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. వీటికి ఇండివిజువల్గా మీరు నోట్స్ రెడీ చేసుకొని ఉండగలగాలి. క్వశ్చన్ మాదిరిగా మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు మెయిన్స్లో, ఆ క్వశ్చన్కి ఎలాంటి ఆన్సర్ చేయగలగాలి, ఎన్ని వర్డ్స్లో ఆన్సర్ చేయగలగాలి, అలాగే ఎన్ని లైన్స్లో ఆన్సర్ చేయగలగాలి, ఎలాంటి వర్డ్స్ వాడితే బాగుంటుంది అనేటటువంటిది. సో ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కానీ, లేదా గ్రూప్ 1 క్రాక్ చేసేటటువంటి అభ్యర్థులు కానీ ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేసి దీని మీద ఒక ఫుల్ క్లారిటీ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా గ్రూప్ 1 విన్నర్గా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయగలిగితే దానికి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ రకంగానూ మీరు ఎక్కడో ఉన్నాము, ప్రిపరేషన్కి దూరంగా ఉన్నాము, మేము ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వలేకపోతున్నాము, ఎకనామికల్గా మేము బ్యాక్వర్డ్గా ఉన్నాము, మేము ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అనేటటువంటి విద్యార్థులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డివియేట్ అవ్వకండి. మీకు సహాయం చేయడానికి మా వంతు ఖచ్చితంగా ఎప్పుడూ సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 100% సక్సెస్ అవ్వాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి.